నమస్తే, నేను మీ ప్రసాద్ వర్మ. రామ్ గోపాల్ వర్మ, నట్టి కుమార్ గారు ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు తీశారు, కానీ వాళ్ళిద్దరికి ఎందుకు విభేదాలు వచ్చాయి? ప్రధానంగా డబ్బు అంశంలోనే విభేదాలు వచ్చాయి. తను అడిగినటువంటి తానికి ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతుంటే వర్మ ఎటువంటి సమాధానం చెప్తారు? ఇదే అంశంపై మాట్లాడటం ప్రస్తుతంతో పాటు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ గారు. నమస్తే నట్టి కుమార్ గారు. నమస్తే సార్. ఏం సార్ అసలు మీ ఇద్దరికి వివాదం ఏంది? ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు, పాలు నీళ్ళలా కలిసి ఉండేవారు ఇండస్ట్రీలో, ఎందుకు వివాదాలు డబ్బుల విషయంలోనే? ఒక 20 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది సార్. 20 సంవత్సరాల నుంచి ఆయనకి మాకు ఉంది. 20 సంవత్సరాల క్రితం లెజెండ్ వర్మ ఈజ్ ఎ గ్రేట్ డైరెక్టర్ వర్మ, ఇప్పుడు చీటింగ్ వర్మ అని మాకు తెలియదు. మాకు తెలియక కూడా అప్పుడు వర్మ కిందనే మేము చూస్తాం, మేమంతే అప్పుడు కింద చూసాం. ఇప్పుడు చీటింగ్ వర్మ అంటే నా ఒక్కడికే చేయలేదు, ఇంకా చాలామంది చేసుకొచ్చాడు. ఇప్పుడు నాకు ఉదయం నుంచి ఫోన్లో వస్తున్న చూస్తే దాదాపు 100 కోట్లు ఉంటాయి, 50 కోట్లు అనుకున్నా. బెంగళూరు నుంచి, ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, ఇక్కడి నుంచి ఎంతమంది ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 3 కోట్లు, 2 కోట్లే. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు డాక్యుమెంట్ పెట్టి సోమవారం నాడు సమావేశం ఏదో చాంబర్ నుంచి ఎన్వి ప్రసాద్ గారు అందరం కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఏం చేయాలి, వీళ్ళు ఏం చేయాలనేది కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలా లేకపోతే చీఫ్ మినిస్టర్కి వెళ్ళాలా, ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి ఏం చేయాలనేది ఇక్కడ డిసైడ్ చేస్తాం, సోమవారం డిసైడ్ చేస్తాం. అంటే అసలు మీరు డబ్బులు అడుగుతుంటే వర్మ ఏమో డబ్బులు తప్పించుకుంటున్నాడు అండి. డబ్బులు అంటే ఇదిగో ఇదిగో అదిగో ఇదిగో అని 2019 నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఓకే సినిమాలు ఇస్తాడంటే సినిమాలు తప్పించుకుంటూ ఒక్కొక్క రోజుకొకళ్ళు అడ్డు పెట్టుకున్నాడు. మొన్న ఒక సినిమాకి వచ్చి ప్రసన్న కుమార్ని చాంబర్ నుంచి అడ్డు పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చి రామ్ సత్యనారాయణ ఒక బ్రోకర్ని అడ్డు పెట్టుకున్నాడు. అడ్డు పెట్టుకుని సినిమా రిలీజ్ చేస్తూ చాంబర్ మా చేతిలో ఉంది, మీరు ఎవరు ఏం చేయలేరు, మేము డబ్బులు ఎగ్గొడతాం, మేము చాంబర్ వైస్ ప్రెసిడెంట్ కౌన్సిల్ నాది, మొత్తం టోటల్ మేమే ఉన్నాం, మా దగ్గర మేమేం చెప్తే అదే రాత అనేది ఒక దంద మొదలుపెట్టారు. ఆ దందలో వీడు వీడు మూల కారణం, వీడు రామ్ సత్యన్ అన్నాడు చాలా మూల కారణం వీడు. దానివల్ల ఈ ఆర్జీవి అనేవాడు, ఈ ఆర్జీవి అనేవాడు చాలా వరస్ట్గా ఎలాగ ఎగ్గొట్టాలనే ప్రయత్నం చేశాడు. అంటే ఉదాహరణకి నాకు ఇవ్వాల్సింది అనుకోండి, నేను నన్నుకి ఇంకొకరిని వాడతాడు, ఇంకొకరు ఇవ్వాల్సి ఉంటే అలా వాడతాడు. అలాగా నేను ఇంతకుముందు ఫెడరేషన్ గార్డ్లకి బాకీలు ఉండేటప్పుడు నన్ను పిలిచి వాళ్ళందరికీ అడ్డేటాడు. ఇప్పుడు నాకు ఇవ్వాల్సి ఉంటే ప్రసన్న, మళ్ళీ ఈయన, లేకపోతే ఇంకొకరు, రేపు ఇంకో పొలిటికల్ లీడర్స్, డిఫరెంట్ డిఫరెంట్. అంటే ఇట్ ఈస్ క్రిమినల్ మైండ్, ఎలాగ ఎగ్గొట్టాలి అనే ఆలోచనే. తీరామోసి తెలిసిన తర్వాత నా ఒక్కరికే కాదు, ఇలాగ చాలామందికి ఇవ్వాలి. ముంబై ఆఫీస్ వచ్చి 500 కోట్లు మా సొంత ఆఫీస్ అని చెప్పాడు. తీరామోస్ చూస్తే దానికి రెంట కూడా కట్టలేదంట. అక్కడి నుంచి బోల్డ్ బాకీలో రాత్రి రాత్రి ఆఫీస్ వదిలేసి పారిపోయాడు. గోవాలో మొత్తం టోటల్గా ఆఫీస్ తీశాడు, అక్కడ 2 కోట్లు పెట్టేశాడు, అయిపోయింది. ఒక డ్రైవర్కి జీతం ఇవ్వలేదండి, అక్కడ పనిచేసే డ్రైవర్ 3 నెలలు జీతం ఇవ్వకపోతే పబ్బులో చితగబాదాడంట, తన్నులు తిన్నాడు. ఇంక అంతకన్నా ఇంక బతకండి, ఇది అవసరమా? డ్రైవర్కి జీతాలు ఇవ్వలేదు, డ్రైవర్స్ యూనియన్లు చెప్తున్నాయి, డ్రైవర్స్కి తిండి పెట్టలేదు, డ్రైవర్స్ పనిచేసి కష్టపడే డ్రైవర్లకు ఒక్కొక్కరికి 6 నెలలు జీతాలు ఇవ్వాలంట. ఇంకా ఇదా జీవితం, ఇదో బతుకు రామ్, ఇది ఆర్జీవి బతుకు ఇదా? వాడికి ఇంకా ఏమైనా ఉందా బుద్ధి? వాడు మళ్ళా చెప్తాడు, మేము ఎదుర్కొంటా వస్తే నువ్వు ఇలాగొస్తే ఎదుర్కోగలుగుతాను, లేకపోతే నువ్వు లీగల్గా వస్తే మా అడ్వకేట్ చెప్తా. యాజ్ పర్ లా శ్యామ్ అగర్వాల్ మా అడ్వకేట్ ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు, ఆల్రెడీ చేదిచ్చారు. యాజ్ రైట్ ఇస్ యాజ్ పర్ లా ఆర్గ్యుమెంట్స్ మీ అడ్వకేట్స్ పంపించుకో, ఇవేనా వాదించుకో, మా అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్ గారు ఆయనకు ఆయన చూసుకుంటాడు లాగా. డబ్బుల విషయంలో నేను డబ్బుల విషయంలో ఎత్తట్లే, నాలాడడుగు జరిగింది ఇంకొకరు జరగకూడదని ఉద్దేశం. ఇంకొకటి, వాడు మాటకి ఒకటి ఒకదానికి ఒకదానికి సమానం చెప్తున్నాను నేను రాత్రిది. రెండోది, ఆర్జీవి వాడు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే ఇండివిజువల్గా వస్తే నేను ఎదుర్కొంటానండి. వాడికి దమ్ము, వాడు మగాడు అయితే, ఆర్జీవి నువ్వు మగాడు అయితే ఎక్కడికి రమ్మంటావో చెప్పు టైం, నువ్వు నీ మొత్తం టోటల్ కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తే అప్పుడు 100 మంది 200 మంది తెప్పించుకొని ఆర్జీవీ జిందాబాద్ అనిపించుకున్నావు కదా, నువ్వు జిందాబాద్ 100 మంది అనుచరులు తెచ్చుకో, 200 మంది అనుచరులు తెచ్చుకో, నేను మగాడిగా ఒక్కడనే వస్తా, నీ ఇంటికి రమ్మంటావా, నీ ఆఫీస్కి రమ్మంటావా, ఎక్కడికి రమ్మంటావో చెప్పు, నా నీ అనుచరులు అందరినీ తీసుకుని నా ఒంటిమే చెయ్యి బంచెత్, నీ డబ్బులు వదిలేస్తా నేను, నా ఒంటిమే చెయ్యి రా, నువ్వు నా బంచెత్ వదిలేస్తాను నీ మీద డబ్బులు, నువ్వు నాకు ఛాలెంజ్ చేసే మగాడవా, నీ బతికేంటి నీది, డ్రైవర్తో తనులు తిన్నాడువి, నువ్వు ఆడారాడు నాతో మాట్లాడుతావు, మనసు ఇవ్వాల్సిన నాకే కాదు అందరికీ డబ్బులు ఇచ్చి మాట్లాడు. ఈరోజు 1000 కోట్ల దాకా నీ ఇంట్లో ఫ్యామిలీకి సంపించడం కాదు,
నువ్వు ఫిలిం నగర్లో బిల్డింగ్లు, ఇక్కడ పంజాగొట్టలో బిల్డింగ్లు అమ్మి కట్టు, మా ఆస్తులు అమ్మి కట్టాం, నువ్వు అలా కట్టగలిగితే చెప్పు, నీకు ధైర్యం ఉందా? అప్పుల అందరికీ సోమవారం నాడు రా, ఎక్కడ కూర్చుంటో చెప్పు, అందరూ వస్తారు. ఎన్వి ప్రసాద్ గారితో సైతం, శేఖరాజు గారితో సైతం, మొత్తం టోటల్ అజయ్ మైసూర్ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరో సూర్య ఫిలిమ్స్ బెంగళూరు 66 ల్యాక్స్ ఇవ్వాలంట. ఇలాగ చాలామంది వచ్చే మేసారు, అందరికీ నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావో చెప్పు. లేదు సోమవారం నీ ఛాంబర్ అతి ప్రాణమైన, నీ ఛాంబర్ అతి ప్రాణమైన, నీ కౌన్సిల్ నీ ప్రాణాతి ప్రాణమైన రామ్ సత్యనాన్ని మధ్యన పెట్టి ఆడుకుంటున్నావు కదా, రామ్ సత్యనాన్ని బినామీగా వాడుకుంటున్నావు కదా, రామ్ సత్యనాన్ని కడతాడా, నువ్వు కడతావా, ప్రసన్న కడతాడా? దా కట్టండి డబ్బులు, కట్టి మాట్లాడండి. నువ్వు అన్నావు ప్రెస్ మీట్లు పెడితే, ప్రెస్ మీట్లు పెట్టే ఆయనకు అంత తప్ప ఇంకోటి లేదు. చిరంజీవి గారిని తిట్టావు అన్నావు. చిరంజీవి గారిను, సురేష్ బాబును నేను వ్యక్తిగతంగా ఈరోజు తిట్టలే. ఇష్యూస్ బేస్డ్ ప్రతి వాళ్ళతో మాట్లాడా. ఇష్యూస్ బేస్డ్ ఇది 10 మంది కోసం పనికొచ్చే చేశా. నీలాగా పనికి వాళ్ళ ఫీట్లో చేయలేదు, అమ్మాయిల కోసం ఫీట్లో చేయలేదు. పనికో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి, పవన్ కళ్యాణ్ గారిని ఫీట్లు కొట్టి, పవన్ కళ్యాణ్ గారు అవమానించి, పవన్ కళ్యాణ్ అవమానంతో సినిమా తీసి, పవన్ కళ్యాణ్ కాళ్ళలో పట్టుకున్న నీచ జాతికి చెందిన వాడు నువ్వు. అంతే తప్ప నీచాతి నీచమైనడు నువ్వు. నేను ఆ పని చేయలేదు, నేను తిట్టలేదు, నేను కాళ్ళు పట్టుకోలేదు. నువ్వు కాళ్ళు పట్టుకొని ఈరోజు చిరంజీవి గారి దగ్గర మళ్ళీ వెళ్ళి చిరంజీవి గారు నీకేమైనా చెప్పాడు ఒకళ్ళు తప్పించుకొని, అయ్యో నేనేం మాట్లాడలేకపోయా నట్టు కుమార్ దగ్గర, నువ్వు మాట్లాడు నాకు ఒకళ్ళు తప్పించుకొని చెప్పాడా, సురేష్ బాబు చెప్పాడా నీకేమైనా, నట్టు కుమార్ నన్ను తిట్టాడు నాకు ఒకళ్ళు తప్పించుకో అని? ఏం సురేష్ బాబు కొడుకుది ఏం చేసావు నాకు తెలియదా, ఏం జరిగిందో తెలియదా, ఇవన్నీ నేను చెప్పాలా? ఇంకా 3 రోజులు అయితే నీ బతుకు మళ్ళీ ఇంకా చెప్తాను నీకు. నువ్వా నాతో కోసం మాట్లాడేది నువ్వు ఆర్జీవీ? నువ్వు ఇంకోటి నా పిల్లల కోసం చెప్తావు. నా పిల్లలు నిన్ను ఎప్పుడో రిజెక్ట్ చేశారా? నిన్ను పబ్లిసిటీ కోసం ఏంటి? నా పబ్లిసిటీ కోసం నిన్ను ఎప్పుడు వాడుకో? నా పబ్లిసిటీ కోసం నేనే నా సినిమాలు రిలీజ్ చేస్తాం. నీ సినిమాలు నువ్వు ఇంత పబ్లిసిటీ చేసుకుంటే నీకే నోషాలు పడుతున్నాయి. నిన్ను పెట్టుకొని పబ్లిసిటీ చేసుకుంటే ఉన్న పరువు పోద్దు నాకు. ఆ పరువు కూడా ఉంటుందా? అసలు మీకు ఎంత ఇవ్వాలి సార్? అసలు ఆయన మీతో అడిగితే, డబ్బులు అడిగితే ఎలాంటి సమాధానం ఇస్తాడు? డబ్బులకి అసలు నాకే కాదు సార్, అందరికీ కూడా బెదిరింపులు. వాడు బెదిరింపులు, మాఫియా పొలిటికల్ లీడర్స్ బెదిరింపులు. ఇదే వాడు బతుకు. నాకెవరు బెదిరింపు చేయలేదండి. చాలామంది చెప్తుంది ఏంటంటే అందరూ బెదిరించడం, భయపడుతూ బతుకుతున్నారండి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు. సార్ డ్రైవర్కి జీతాలు ఇవ్వకుండా తిరిగిన ఎవడైనా ఉంటే వీడు ఒకడే. వీళ్ళు అసిస్టెంట్లు ఉన్నారు కదా, మరి చెప్పమానండి అందరినీ, రమ్మానండి. మా రామ్ గోపాల్ వర్మ గారు దేవుడు, మాకు అందరికీ డబ్బులు ఇచ్చాడు, మొత్తం టోటల్గా చాలా మంచివాడు అని ఫెడరేషన్ ఉంది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. రమ్మానండి, ఛాంబర్ని చెప్పమానండి, ఈ కౌన్సిల్ చెప్పమానండి, ఈ వద్దేసి పట్టుకొచ్చి రామ్ సచ్చిన చెప్పమానండి. రామ్ గోపాల్ వర్మ గారు చాలా గొప్ప వ్యక్తి, మాకు అందరికీ డబ్బులు ఇచ్చాడు, లేకపోతే ఆయన డబ్బు నేను ఇవ్వగలుగుతానని చెప్పమానండి. ఈయన దమ్ముంటే అసలు మీకు ఏ టైంలో ఇస్తానని చెప్పారు? అసలు ప్రతిసారి డబ్బులు ఇస్తాను ఇస్తాను అంటున్నాడండి. ఈ సినిమాలు మాకు రాసిచ్చి అమ్మేస్తున్నాడు వేరే వాళ్ళకి. ఒక్క సినిమాని ముగ్గురికి అమ్ముతున్నాడు. వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తానంటాడు. వీళ్ళకి డబ్బు ఇస్తాడు. దిశ అనుకో ఉంటారు, దుర్గాప్రసాద్ గారికి అమ్మాడు, తర్వాత శేఖర్రాజు గారికి అమ్మాడు. ఆల్రెడీ 56 లక్షలు తీసుకున్నాడు, 75 లక్షలు తీసుకున్నాడు దిశ అనుకో ఉంటారు. ఇక అలాగే ఒక్కడి అమౌంట్ సినిమా కాదండి, లడికి మాది ఇంకోటి ఆవిడకి అమ్మేశాడు, మళ్ళీ వాళ్ళకి పారిజాతం వాళ్ళకి అమ్మాడు. వాళ్ళు పారిజాతం వీళ్ళు కుమ్మక్కైపోయి వాళ్ళంతా ఏదో అయిపోయి నన్ను మోసం చేద్దామని చూశారు. నేను కోర్టు నుంచి అసలు స్టే తీసుకొచ్చాను. నంబర్ 2 వ్యాపారస్తులు భయోస్తుల్ని ఎత్తుక్కుంటాడండి. నంబర్ 2 వ్యాపారస్తుల్ని భయోస్తుల్ని అది ఏంటంటే కొంచెం పొలిటికల్ పెట్టుకొని వీళ్ళందరూ జనాల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి, ఇంకా ఫ్యూచర్లో ఐపీ పెట్టే క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఈ రియల్ ఎస్టేట్లో కొంతమందివి, ఆ ఐపీ పెట్టే క్యారెక్టర్లు అందరినీ వాడుకొని ఆ డబ్బుని యూజ్ చేసుకొని వాళ్ళు ఏం నోటు మాట అనలేరు కదా అన్న ఆలోచనతో ఉంటాడు. మాది రాత్రనక పగలనక కష్టపడిన సొమ్మిది ఇది. 32 సంవత్సరాలు మేము కష్టపడితే వచ్చిన డబ్బు తప్ప అప్పనంగా మాకు రాత్రి రాలేదండి డబ్బు. ఇది నాది కాదు, 10 మంది సొమ్ము ఇది, 10 మంది సొమ్ము కలిపి నేను అడుగుతుంది. కనుక వాడికి ఒకటే చెప్తున్నా, ఇది ఇవన్నీ డిఫరెంట్. వాడు నేను ఛాలెంజ్ చేసిన దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడికి రమ్మంటాడో చెప్పండి, నేను వస్తా. లీగల్ ఇష్యూస్ అంటారా, అండ్ శ్యామ్ అగర్వాల్ గారు మా అడ్వకేట్, ఆయన చూసుకుంటాడు. ఆడియోస్ ఉన్నాయి కదా ఒకసారి వినిపిస్తారా? వీటి నాకు ఇస్తాను అనేవి అన్నీ మీకు చూపిస్తాను. జిఎస్టీ 3 సంవత్సరాలు అయిందండి ఇవ్వలేదండి, జిఎస్టీ ఇవ్వలేదు. ఇంకంతకని ఇంకేం చెప్తామండి సార్? నన్ను జిఎస్టీ వాళ్ళు జైల్లో పెట్టినా కూడా నా దగ్గర ఇప్పుడు కట్టడానికి లేదండి. వీళ్ళు కడప నుంచి వచ్చి నా బతుకు కొంచెం బస్ స్టాండ్ నుంచి రైల్వే ప్లాట్ఫామ్కి ఏమైనా తీస్తే కానీ నేను చెప్పలేదు సార్, ఇంపాసిబుల్, అది చేయలేదండి. నేను దానికి ఆన్సర్ మీరు ఎలా చెప్తారు కరెక్ట్గా సార్? అది నేను మధ్యనున్నా,
మీరు అది ఎప్పుడవద్దు, మీరు అది కానీ మొన్న అడిగాను నేను మిమ్మల్ని, మీరు ఎప్పుడవద్దు చెప్పండి. మీరు ఆన్సర్ రాలేదు జైల్లో పెడతానంటే అది నేను అంటే నేను మధ్యన ఉన్నాను కదా, మధ్య నేను కదా ఉన్నాను, నన్ను ఇబ్బంది పెట్ట మీకు మీకు భావ్యం కాదు కదా. ఆలోచిస్తే అదో మీరు పోతారు కదా, నేను కదా మధ్యన ఉన్నది. అది మీరు ఎప్పుడవుతుందో చెప్పండి. మీరు అడిగాను నేను ఆ రోజు మిమ్మల్ని, అవుతుందంటే అవుతుంది, అవుతుందంటే అవుతుంది, మొన్న కూడా అడిగాను, ఓకేనండి అడ్జస్ట్ చేస్తాను అన్నారు. ఇంక మీరు ఎలా చెప్తే నేనేం చేయాలి చెప్పండి. నా ఫీలింగ్ నీకు చెప్పాను, నన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. అది నీ ఇంత ఫుల్ ప్రెషర్లు అది చేస్తా ఉంటే ఇది వచ్చినప్పుడు అది వేసాను కదా, నాకు నేనున్న సిచ్యువేషన్లో ఫీలింగ్ అది చెప్పాను. అంతేగాని మిమ్మల్ని చేయాలనే ఉద్దేశం నాకు లేదు, అది కాదు. నేను అంతే అంటే అంతే చెప్పాను కదా, వీళ్ళు వీళ్ళు ఎలక్షన్ అయిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడేది అదొకటే నాకు స్కోప్ ఉంది అది చెప్పడానికి. నేను అన్నది ఆ ఉద్దేశం అది కాదు, అలా అనిపిస్తే నేను సారీ. బెంగళూరులో నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతుంది, ఢిల్లీ వెళ్తున్నాను నేను, హైదరాబాద్కి ఫస్ట్ వస్తున్నాను, అప్పుడు కలిసి మాట్లాడదాం. ఇప్పుడు విన్నారు కదా ఆర్జీవీ దొంగ మాటలు, ఆర్జీవీ దొంగ మాటలు విన్నారు కదా. ఇవన్నీ కూడా ఆడియో ఆయన పంపించిన వాయిస్ మెసేజ్లు. ఇంక ఇలాంటివి 2018 నుంచి నా దగ్గర ఉన్నాయి. ప్రతి సినిమాకి నేను డబ్బు ఇచ్చిన ప్రతిదానికి ఓకే చేసినవి, ప్రతి దానికి కూడా నా దగ్గర విట్నెస్లతో సైతం ఉన్నాయి. అన్నీ కూడా నేను అది పబ్లిక్గా రోడ్డు మీదకి వస్తారంటే రోడ్డు మీదకే వినిపిస్తా, డిబేట్కి వస్తారంటే డిబేట్లో వినిపిస్తా, కోర్టులో చూసుకుందా కోర్టులోనే చూసుకుంటున్నాను. అది మనీ విషయంలో నేను కోర్టులోనే చూసుకుంటున్నాను, ఎందుకంటే శ్యామ్ అగర్వాల్ అలా చెప్తున్నా, యాజ్ అడ్వకేట్ శ్యామ్ అగర్వాల్. నీకు అడ్వకేట్లు ఎవడో తెలియదు, మై అడ్వకేట్స్ అన్నావు, మై అడ్వకేట్స్ అన్నావు, ఈజ్ ఓన్లీ వన్ అడ్వకేట్ అండ్ శ్యామ్ అగర్వాల్. అంటే మీలా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు ఆయనకి? 100 మంది ఉంటారు. నాకు రాత్రి నుంచి 60 మంది ఫోన్లు చేశారు, మెసేజ్లు పెట్టారు, మీరు ఇప్పుడే చూసారు ఇవన్నీ కూడా, చాలా మెసేజ్లు చూసారు ఇవన్నీ. ఎందుకు అంటున్నాను కదా, ఎన్ని దారుణాలు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇదిగోండి సూర్య ఫిలిమ్స్, ఇదిగో చూడండి, అంటే వినపడుతుందా, ఎవరు 66 లక్షలు బాకీ అంట, ఆయన పెట్టిన మెసేజ్, వర్మ పెట్టిన మెసేజ్, సూర్య ఫిలిమ్స్ అండ్ బెంగళూరు. శేఖర్ రాజు గారు 56 లాక్స్, సురేష్ రెడ్డి గారు 125, అండ్ ఎన్వి ప్రసాద్ గారు 63 లాక్స్, అలాగే సర్వేశ్వరరావు గారు, అలాగే అనుశ్రీ సత్యనారాయణ గారు, అలాగే వీర్రాజు గారు, సిటీ పేపరాట్స్, ఒకటా రెండా నీకు చెప్పడానికి. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో అంటే మాకు తెలిసిన విన్ని. బొంబాయిలో అశోక్ తివారీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ముంబై, అలాగే గోవా, ఇప్పుడు ఈ సినిమాకి ఎవడో బెంగళూరు దొరికాడంట, మళ్ళీ వాళ్ళు వేస్తారు. రామ్ సచ్చినాన్ అన్నాడు ఒక బినామీ, మొత్తం టోటల్గా ఈయన సంపాదించి ఈయన చేస్తున్న డబ్బులు అనేటికి ఒక బినామీ, మొత్తం టోటల్గా ఆస్తులు సంపాదించడం, ఫ్యామిలీ లేదంటే ఫ్యామిలీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జనాలు మోసం చేయడం వెతుక్కున్నాడు, ఒకప్పుడు సినిమా తీయడం ఎలాగని వెతుక్కున్నాడు, ఇప్పుడు జనాలు ఎలా మోసం చేసి డబ్బులు సంపాదించాలని వెతుక్కున్నాడు, అంతే. ఆర్జీవి వీడికి మనం మర్యాద ఇవ్వడం కూడా వేస్ట్. అంటే బాధితులందరూ ఏం చేయబోతున్నారు భవిష్యత్తు? సోమవారం నాడు మండే నాడు డిసైడ్ చేస్తాం, మండే నాడు ఛాంబర్కి అందరం ఛాంబర్లో కూర్చుందాం డిసైడ్ అవుతున్నాం. ఇవాళ కార్యాచరణ నిర్మించి అందరూ వస్తున్నారు, ఇప్పుడు యుఎస్ నుంచి బయలుదేరారు, ఆల్రెడీ రష్యా నుంచి బయలుదేరారు, అలాగే మొత్తం టోటల్గా బ్యాంకాక్లో షూటింగ్ చేసి ఎగ్గొట్టాడు, కాశ్మీర్లో షూటింగ్ చేసి ఎగ్గొట్టాడు, మొత్తం టోటల్గా అన్ని మొత్తం అందరినీ రమ్మన్నాం. ఆల్మోస్ట్ అందరూ కూడా సోమవారం మంగళవారంకి వస్తే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సీఎం దగ్గరికి వెళ్ళడమా, ఎందుకంటే ఇది మరి వెరీ బిగ్ మనీ కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళడం అనేది డిసైడ్ చేస్తాం. నిజంగా ఆయనకు ఆస్తులు ఉన్నాయా? 1000 కోట్ల దాకా ఉంటాయి దాదా, అంటే బినామీ పేర్ల మీద ఉంటాయి. ఆయనతో మీరు చాలా సినిమాలు చేశారు కదా, అసలు మామూలుగా సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక 5 కోట్లు తీసుకుంటాడా? సినిమా కాంట్రాక్ట్ తీసుకుంటాడు, ఆయన సినిమాకి రెమ్యునేషన్ తీసుకుంటారు 13 కోట్లు, లక్ష్మీ ఎన్టీఆర్ 13 కోట్లు, అలాగే మీకు అమరరాజు కనబడేటప్పుడు 13 కోట్లు, అలా ఆ సినిమాలు తీస్తే 2 కోట్లు 3 కోట్లు, తగ్గమంటే డబ్బు ఏమైంది? ఇది నేను అడుగుతున్నా. అది ఇప్పుడు నేనేమంటున్నానంటే జరిగినది మనం ఎంతసేపు చెప్పుకున్నా కూడా అదే, నేను ఒకటే చెప్తున్నా, ఆయన దమ్ము ధైర్యం మగాడైతే రాత్రి చెప్పిన ఛాలెంజ్కి ఎదుర్కొంటానన్నాడు కదా, నేను ఒక్కనే వస్తా. నీ పవన్ కళ్యాణ్ మనుషులు ఆ రోజు 5 6 వస్తే నువ్వు 100 మంది తెచ్చుకున్నావు, నువ్వు 100 మంది తీసుకో, నేను ఒక్కనే కార్ డ్రైవింగ్ చేసుకుని వస్తా. నీ 100 మందిని వచ్చా చెప్తున్నా, నా ఒంటి మీద చేసి నిలబడమను, నీకు ఛాలెంజ్ చేసిన ఆర్జీవి ఛాలెంజ్.
వర్మ లేటెస్ట్ మూవీ మా ఇష్టం విడుదల ఆగిపోవడం మా ఇష్టమా నా ఇష్టమా? అది మా ఇష్టమో లేదు నా ఇష్టమో లేదు, లెస్బీనో లేదు, అది దేనికి లేదు. ఒక సెక్స్ సినిమాలు తీసే ఒక ఎందుకు పనికిరాని ఆర్జీవి అయిపోయింది అంతే. మా ఇష్టం నా ఇష్టం సినిమాని స్టే తెచ్చి సినిమా ఆగిపోతే, సినిమా సంసారం అవ్వలేకపోతే, సర్టిఫికేట్ రాకపోతే సినిమాని జనాలు మోసం చేయడం నేను సినిమా ఆపుకున్నాను అంటాడు. అంటే ఒకసారి వచ్చి ఇదో అంటాడు, ఒకసారి వచ్చి లడికే వచ్చి కరోనా వల్ల అంటాడు, ఒకసారి ఈ జీవితం అంతా మాయలు స్పీట్లు చేసుకుంటున్న మీడియా వింటుందని మాయ ఫీట్లు చేస్తూనే ఉంటాడు. నట్టి కుమార్కి అంత సీన్ లేదన్నాడు, ఆర్జీవీకి అంత సీన్ లేదు. నట్టి కుమార్కి ఉందా లేదా, నన్ను అడుక్కున్నావా లేదా, నా ముష్టెత్తుకున్నావా లేదా, ఫ్లైట్ టికెట్కి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను డబ్బు ఇచ్చానా లేదా, నీకు మొత్తం టోటల్గా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో నువ్వు ఈ పరిస్థితుల్లో నువ్వు జనాలు దొంగజాడిని రోజు రోజుకి దొంగజాడిని తిరిగి నువ్వా నేనా? తెచ్చుకుందాం, ఎక్కడికి వస్తావు, ఏ డిబిట్కి వస్తావు, నీ ఇష్టం, ఛాలెంజ్. ఆ పీవీఆర్ ఐనాక్స్ ఇలాంటి పెద్ద థియేటర్లు ఖాళీ లేకపోవడం వల్ల రిలీజ్ చేయలేదండి. పీవీఆర్ ఐనాక్స్ రేట్ అండి, మొత్తం టోటల్గా వర్మని జనాలు రిజెక్ట్ చేశారు, వర్మని జనాలు రిజెక్ట్ చేశారు అంతే, ఇంకా వేస్ట్, జనాలు రిజెక్ట్ చేశారు. ఇప్పుడు డబ్బులు ఇలాగ అంతమందికి ఇవ్వాలనేది మాకు కూడా తెలియదు. మేము అసలు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమంది తెలిసింది, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంతమంది బయటకు వచ్చారు. కానీ అది అందరికీ నేను రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి, ప్రతి ఒక్కరు మీ కోర్టుల్లో కేసులు వేయండి మీకు ఆధారాలు ఉంటే, లేదా ఛాంబర్కి రండి, లేకపోతే అందరం కలిపి ఒకటేసారి మొత్తం గుమ్మగూడుగా మొత్తం టోటల్గా వద్దాం, అందరూ ఫోన్లు చేసి మీకు టైం సమయం కూడా చెప్తాను అంతే. థ్యాంక్ యూ నటకుమార్ గారు. ఇది వర్మ బాధితులు నేను ఒక్కరిని అనుకుంటున్నాను, కానీ వందల మంది ఇప్పటికే బయటకు వస్తున్నారు, యుఎస్ నుంచి, అలాగే ఆస్ట్రేలియా నుంచి, బెంగళూరు నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికే వేల కోట్ల వరకు కూడా అతను పూర్తిగా జనాలను నమ్మించి మోసం చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో డబ్బులు అడిగితే ఎప్పుడు కథలు చెప్తాడు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయి. దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం, అలాగే సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేస్తాం. భవిష్యత్తులో దీనిపైన ముఖ్యమంత్రిని కలవా లేదా ఫిల్మ్ ఛాంబర్లోనే ఒక నిర్ణయం తీసుకుందామా అనేటువంటి అంశంపై బాధితులందరితోనే కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామంటూ కూడా నిర్మాత నట్టికుమార్ గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.